सौम्य ट्रावल फास्ट अंड डेली ब्लॉग्स ना चैनल इंकोनी ब्लॉग्स उन्नाई चेकआउट तप्पकुंडा नच्चुतायनि अनुकुंटुन्नानु सो ई रोजु ब्लॉग अयिते मीरु ऑलरेडी टाइटल चूसारु कदा यस ఇది ఒక బిగినర్స్ వీడియో అన్నమాట బిగినర్స్ కోసం స్టార్టింగ్ ఐ మీన్ కొత్తగా ఎవరైనా జిమ్కి వెళ్తున్నారు అంటే వాళ్ళకి మేబీ యూస్ అవుతుంది ఈ వీడియో అండ్ నేను స్టార్టింగ్ జిమ్కి వెళ్ళినప్పుడు చేసిన థింగ్స్ అండ్ మిస్టేక్స్ అవనివ్వండి లేకపోతే నాకు ఏమి యూస్ఫుల్ అయ్యాయో తర్వాత నేను ఏం నేర్చుకున్నాను అవన్నీ చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో యాక్చువల్లీ కరోనా తర్వాత నుంచి కరోనా టైం నుంచి చాలా మందికి హెల్త్ కాన్షియస్ అండ్ వర్కౌట్స్ చేయాలి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి అని చాలా ఎక్కువ అయింది ముందుగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఆ గ్రోత్ అనేది కొంచెం ఇంక్రీజ్ అయిందన్నమాట కంపారిటివ్లీ ఆఫ్టర్ కరోనా ఎందుకంటే నేను కూడా కరోనా వచ్చిన ఒక 1 ఇయర్ ముందు నుంచి స్టార్ట్ చేస్తున్నా లైక్ 2019 నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ అయింది వర్కౌట్స్ జర్నీ అవన్నీ సో ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే లైక్ నాట్ జాయిన్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ ఏం చేయకపోతే దిస్ ఈజ్ హై టైమ్ గైస్ ఏదో ఒకటి యాక్టివిటీ మీ రొటీన్లో ఇంక్లూడ్ చేయండి మీకు ఏది వర్కౌట్ అవుతుందంటే అది నేనైతే జిమ్కి రండి అన్నదే నేను బాగా రికమెండ్ చేస్తాను ఒకవేళ అవ్వట్లేదు అనుకుంటే మీరు ఏదైనా చేయొచ్చు లైక్ అట్లీస్ట్ వాకింగ్ వాకింగ్ అయినా స్టార్ట్ చేయండి సో దట్ అది మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది మెంటల్లీ ఫిజికల్లీ ఎవ్రీథింగ్ చాలా చేంజెస్ వస్తాయి అవన్నీ మీరే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఇది అన్నమాట యాక్చువల్లీ మీరు చూసారు కదా మా జిమ్లో ఎవ్వరు లేరు గైస్ లైక్ కింద కొంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు బికాజ్ ఈరోజు సండే అనమాట అండ్ నేను కూడా కొంచెం ఆడ్ టైంలో వచ్చాను సో వై నాట్ రికార్డ్ ఆ వీడియో అనిపించింది యాక్చువల్లీ అనుకున్నాను లైక్ ఎవరు ఉండరేమో అనుకున్నాను అందుకనే మైక్ అవి తెచ్చుకున్నాను అనమాట నేను సో దట్ రికార్డ్ చేయడానికి ఈజీ అవుతుంది అని చెప్పేసి సో అట్లనే ఎవరు లేరు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను ఆఫ్ చేయమని చెప్పాను ట్రైనర్కి హీఈస్ వెరీ గుడ్ సో వెంటనే ఓకే ఆఫ్ చేస్తాము అని చెప్పారనమాట సో నాకు తెలిసిన థింగ్స్ అని నేను ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను సో యా ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ టైం జిమ్కి వచ్చిన వాళ్ళు మాత్రం లైక్ జిమ్కి రాగానే మీరు ఫస్ట్ చూసేది కార్డియో మిషన్స్ అనమాట సో అంటే థ్రెడ్మిల్ సైక్లింగ్ ఎలిప్టికల్ సైక్లింగ్ సో ఇవి చూస్తారు అండ్ చాలామంది నేను చూసిన మటుకు మాత్రం చాలామంది ఓకే వేరే వాళ్ళని అడగడానికి మొహమాట పడో లేకపోతే ట్రైనర్స్ని అడగడానికి మొహమాట పడో వెళ్ళి కార్డియో మిషన్స్ చేసేస్తారు అన్నీ ఒక హాఫ్ అన్ అవర్ కొట్టేస్తారు లేకపోతే ఓ 1 or 2 hours 3 hours అవి చేసేసుకొని వెళ్ళిపోతారు అండ్ ఇదే వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది ఓకే సంథింగ్ ఏదో ఒక వర్కౌట్ చేస్తున్నాం కదా అన్నది అనుకుంటారు సో అలా చేసేదైతే మీరు ఇంట్లోనే వాకింగో లేకపోతే ఇంట్లోనే ఒక థ్రెడ్మిల్ కొనుక్కొని చేసుకుంటే అయిపోతుంది కదా దానికి జిమ్ మెంబర్షిప్ కట్టి రావడం అంటే ఎందుకు చెప్పండి సి ఇప్పుడు మనం నార్మల్గా లైక్ బాడీకి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఓ లిఫ్ట్స్ ఎత్తేస్తున్నామనే కాదు గైస్ మన డైలీ యాక్టివిటీస్లో చాలా డిఫరెన్స్ వస్తుంది మనం ఏజ్ పెరిగే కొద్దీ మనం డైలీ యాక్టివిటీస్లో మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ 40-45 ఇయర్స్ వెళ్ళినాం అనుకోండి మనకి మోకాలు నొప్పులు రావడం స్టార్ట్ అవుతాయి సో అలా రాకుండా మన మజిల్స్ని వాటిని స్ట్రాంగ్ చేసుకోవడానికి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఫుడ్ ఈజ్ ఆల్సో ఫుడ్ కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది నేను కాదు అనను అట్లా కాకుండా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తే మజిల్స్ బిల్డ్ అవుతాయి లైక్ మజిల్స్ గ్రో అవుతాయి స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట మెయిన్గా మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో జిమ్కి వస్తే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడానికి ప్రిఫర్ చేయండి ఇప్పుడు నేను స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయమన్నాను కదా అని చెప్పేసి ఓ వెళ్ళిపోయి అన్నీ ఒకటే రోజు కొట్టేయద్దు బికాజ్ లైక్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ తెలీదు చాలామందికి అంతెందుకు నేను ఫస్ట్ డే వెళ్ళాను నాకు నేను 1 మంత్ ఆల్మోస్ట్ 1 మంత్ వరకు నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు నేను జిమ్లో ఏం చేస్తున్నాను ఏంటి అనేది బట్ అప్పుడు నేను వైజాగ్లో ఉండేదాన్ని కదా సో అక్కడ నాకు ట్రైనర్ అంటే లైక్ జిమ్లో ఉండే వాళ్ళే ట్రైనర్ వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ మనం పే చేయకపోతే జనరల్ ట్రైనర్స్ వాళ్ళు మనకి గైడ్ చేస్తారు మెజారిటీ ఆఫ్ ద మెంబర్స్ ఆ సో స్వీట్ చేస్తారు బట్ కొంతమంది ఉంటారు నేను వైజాగ్లో సెకండ్ టైం వేరే జిమ్కి వెళ్ళాను అక్కడైతే వర్స్ట్ అనమాట వర్స్ట్ అంటే వర్స్ట్
నేను ఎప్పుడూ అసలు అంత వర్స్ట్ వాళ్ళని చూడలేదు. నాకైతే అది అస్సలు నచ్చలేదు. 3 మంత్స్కి కట్టి కూడా నేను 2 మంత్స్ వెళ్ళేసి వదిలేసాను. వాళ్ళు అసలు ఏం చెప్పరు, ఏం చేయరు, లైక్ అది అసలు వర్స్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. సో ఫస్ట్ నేను జాయిన్ అయిన జిమ్ ట్రైనర్ అయితే జనరల్ ట్రైనర్ అయితే హీఈస్ వెరీ గుడ్, హీఈస్ వెరీ స్వీట్ అండ్ నేను అడిగిన డౌట్స్ అవనివ్వండి ఏంటి అన్నవి అన్నీ చెప్పేవాళ్ళు. అండ్ ఫస్ట్ డే రోజే ఎక్కువ చేయకండి. చాలామంది కొంతమంది ట్రైనర్స్ గురించి చెప్తున్నాను, చాలామంది ఒకటేసారి ఒకటే ఫామ్లో తీసుకొని వెళ్ళి చేపిచ్చేస్తారు అండ్ వెంటనే వచ్చి ఫుడ్ ఏంటి అని అడిగితే కూడా అన్నం తినడం మానేసే, పుల్కాస్ తిను, లేకపోతే ఆయిల్ ఫుడ్ అసలు తినకు, అది చేయకు ఇది చేయకు అని మొత్తం ఇంకా ఏదో డే వన్ నుంచి ఇట్లా భయపెట్టేస్తూ ఉంటారు బిగినర్స్కి మాత్రం. బట్ అట్లా అస్సలు చేయకండి గైస్. మీరు ఫస్ట్ జిమ్కి వెళ్ళండి. అసలు మీరు జిమ్లో మీ జిమ్ ఎట్లా ఉంది, మీ జిమ్లో ఏమేం మిషన్స్ ఉన్నాయి, ఫస్ట్ థింగ్ ఏమేం మిషన్స్ ఉన్నాయో తెలుసుకోండి. ఇప్పుడు మాకు కింద నేను మీకు కింద చూపిస్తాను లాస్ట్లో. సో మాకు కింద ఈ మిషన్స్ ఉన్నాయి అంటే ఏ మజిల్కి ఏ మిషన్ టార్గెట్ చేస్తుంది, వాటి ఫార్మ్స్ ఎట్లాగా, ఇవన్నీ మీ ట్రైనర్స్ని అడగండి. ఒకటి వాళ్ళు చెప్పట్లేదు అంటే, ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ కూడా ఉన్నాయి గైస్. లైక్ మీకు ఫస్ట్ సపోజ్ అప్పర్ బాడీ ఉందనుకోండి, అప్పర్ బాడీ, చెస్ట్, బ్యాక్, బైసెప్స్, ట్రైసెప్స్, వీటి కోసం ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీరు నార్మల్గా యూట్యూబ్లో కొట్టినా సరే మీకు దొరుకుతాయి, బికాజ్ నేను కూడా అలాగే నేర్చుకున్నా అండ్ ఇంకా నేర్చుకుంటున్నా కూడా. ఇప్పుడు జిమ్ అనేది కూడా ఒక సబ్జెక్టే, సో ఎంత నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకుంటూనే ఉంటాము. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ ఫస్ట్ డే రోజు వచ్చిన రాగానే మీ జిమ్ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉన్నదో చూసుకోండి. ఇప్పుడు నా జిమ్ ఉంది, ఈ పైన ప్లేస్ అంతా మాకు ఎట్లా ఉంటుంది అంటే ఓన్లీ జస్ట్ సైకిల్ మిషన్స్ ఒక 4 ఉంటాయి అండ్ చిన్న చిన్న వెయిట్స్ పెడతారు ఇక్కడ అండ్ స్ట్రెచ్చింగ్కి వాటికి మాకు వార్మప్కి వాటికి ఉపయోగపడుతుంది ఈ అప్పర్ ప్లేస్ అంతా. కిందంతా మెషిన్స్ అండ్ థ్రెడ్మిల్ ఒక 4-5 ఉంటాయి, ఎలిప్టికల్ సైక్లింగ్స్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నా జిమ్ అయితే ఇలా ఉంటుంది. అలాగే మీ జిమ్ ఎట్లా ఉంది దానికి మీరు కొంచెం అలవాటు పడండి. ఫస్ట్ రోజు కొంచెం కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి, మీ జనరల్ ట్రైనర్కి అడగండి. లేదు అనుకోండి బేసిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, వార్మప్ చేసుకోండి బాడీని. ఎందుకంటే ఇప్పటివరకు ఎప్పుడు మనం జిమ్కి వెళ్ళని వాళ్ళకైతే పక్కగా ఫస్ట్ రోజు అసలు అంతా కన్ఫ్యూజన్గా ఉంటుంది అండ్ ఫస్ట్ రోజు మీరు ఎక్కువ చేసేస్తే మీకు బాడీ పెయిన్స్ ఉంటాయి చాలా. తర్వాత రోజులకి మీకు ఇంట్రెస్ట్ రాదు, అరే ఏంటిది అన్నట్టు అనిపిస్తుంది. బికాజ్ జిమ్ ఒక్కటే కాదు కదా మన వర్క్, చాలామంది చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉంటారు. అవన్నీ చేసుకొని మనం దీనికంటూ ఒక టైం ఇస్తున్నాము అంటే ఇది మనకి డైలీ రొటీన్లో వెళ్ళిపోవాలి. కానీ అబ్బా ఇది దీనికి వెళ్ళాలా అన్న థింగ్ అయితే ఎప్పుడు మైండ్కి రాపెట్టుకోకండి. ఇది అంటే ఇప్పుడు మనం ఫుడ్ ఎట్లా తింటాం అట్లనే జిమ్కి రావాలి, జిమ్కి ఒక 2 అవర్స్ మనం టైం ఇవ్వాలి అన్న మైండ్ సెట్ తోనే ఉండండి డే 1 నుంచి. నేను చెప్తున్నాను ఎందుకంటే నేను 2019 to 2021 ఎండింగ్ వరకు చాలా బాగా వర్కౌట్స్ చేశాను. 2021 కాదు 2022 ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాగా వర్కౌట్స్ చేసేదాన్ని. ఎవ్రీ సింగిల్ డే కాకపోయినా సరే వీక్కి 5 డేస్ పక్కగా చేసేదాన్ని అనమాట. అలాంటిది నేను వన్స్ బెంగళూరు 2023లో వచ్చిన తర్వాత నాకు వేరే థింగ్స్ వల్ల, వేరే స్ట్రెస్ వల్ల నేను జిమ్ అనేది పక్కన పెట్టేశాను. ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అయితే నేను పక్కన పెట్టేశాను గైజ్. దానివల్ల నేను చాలా సఫర్ అయ్యాను అండ్ ఒక 15 మంత్స్ నేను పక్కన పెట్టేయడం వల్ల లైక్ హెల్దీ ఈటింగ్ లేదు, జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేసేదాన్ని కాదు, ఏం చేసేదాన్ని కాదు. దానివల్ల ఇప్పుడు నేను ఫ్రమ్ ద పాస్ట్ 5-6 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నా, ఇంకా ఇంకా నేను ఆ ముందుండే ఫామ్కి ఇప్పుడు రాలేకపోతున్నాను. సో ఎప్పుడూ జిమ్ అనేది స్టాప్ చేయకండి. జిమ్ అనేది కాదు, ఏ ఫిజికల్ యాక్టివిటీ స్టాప్ చేయకండి. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ వాకింగ్ చేస్తున్నారనుకోండి, చేస్తున్నాను అంటే దానికి మా మమ్మీ చాలా పెద్ద ఎగ్జాంపుల్ గైస్. ఎవ్రీ సింగిల్ డే 2018-2017 తను స్టార్ట్ చేసింది వాకింగ్ చేయడం. ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు వెళ్తుంది, ఓన్లీ సాటర్డే సండేస్ అప్పుడప్పుడు కుదరకపోతే ఆ 2 డేస్ వదిలేస్తుంది. దాని తర్వాత నుంచే తను గెట్ బ్యాక్ అయిపోతుంది. ఆ మైండ్ సెట్ ఉండాలి. నాకు మధ్యలో ఒక 1.5 ఇయర్ ఆ మైండ్ సెట్ లేకుండే అనమాట, ఆపేసాను ఒక 1 మంత్ వరకు. ఆ 1 మంత్ది కాస్త నాకు 15 మంత్స్ అయింది. లిటరలీ అలా అస్సలు చేయొద్దు. మళ్ళీ మా మమ్మీ ఇంట్లో పనులు చేసుకుంటారు, బయటకు వెళ్తారు, బయట తింటారు, అవన్నీ చేసుకుంటూ కూడా తను వాకింగ్ చేస్తుంది అనమాట. అంటే తన అది కూడా తన పార్ట్ ఆఫ్ రొటీన్ లాగా తను ఫిక్స్ అయిపోయింది. సో బిగినర్స్ ఎవరైనా ఉంటే పక్కాగా మీ మైండ్లో ఇది అయితే పక్కా ఫిక్స్ చేసుకోండి డే 1 రోజే. లైక్ జిమ్ అనేది మాకు డైలీ రొటీన్, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు గైస్. 2 hours, 3 hours, 4 hours జిమ్లో ఉండాల్సిన అవసరం లేదు. 1 hour పెట్టుకోండి, లేకపోతే 45 మినిట్స్ పెట్టుకోండి, మోర్ దెన్ ఎనఫ్. మన ఇప్పుడు చాలామంది, డోంట్ గెట్ మీ రాంగ్, బట్ చాలామంది ఇప్పుడు మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళందరూ ఉంటున్నారు, ఫిట్నెస్ వాళ్ళందరూ,
మేబీ వాళ్ళ ప్రొఫెషన్ అది అవ్వచ్చు, సో వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు అండ్ ఎక్కువ వర్కౌట్స్ చేస్తారు అట్లాగా, బట్ మనకు అట్లా కుదరదు కదా, మిగతా ప్రొఫెషన్తో పాటు కూడా ఇది కూడా చేసుకోవాలి కాబట్టి బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 1 అవర్ పెట్టుకోండి, అది చాలా మంచిగా ఉంటుంది. ఒక 30 నిమిషాలు మీరు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అండ్ అవన్నీ కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ 15-20 నిమిషాలు అనేది మీరు కార్డియోకి పెట్టుకొని కంప్లీట్ చేసుకొని స్ట్రెచెస్ చేసుకొని వెళ్ళిపోండి. సో ఇలా మీరు డే 1 నుంచి ఫిక్స్ అయిపోండి మైండ్లో అండ్ మెల్లమెల్లగా స్లో స్లోగా వర్కౌట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ రండి, కానీ ఒకటేసారి అయితే ఎప్పుడు లోడ్ పెంచొద్దు. అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే మాత్రం ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్లీ నేను ఇక్కడ గర్ల్స్ కోసం చెప్తున్నాను, చాలామంది 1 మంత్ 2 మంత్స్ నుంచి చేస్తూ ఉంటారు జిమ్, బట్ తన ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరో ఇంకొకరు కానీ అప్పుడే వచ్చేసేసి మనం 5 కేజెస్ లేపిన వాళ్ళం, వాళ్ళు 15 కేజెస్ ఒకటేసారి లేపిస్తారు. అరే మనకి అరే ఏంటిది 2 మంత్స్ నుంచి చేస్తున్నాం మనం లిఫ్ట్ చేయలేకపోతున్నాం అనిపిస్తుంది, బట్ వాళ్ళది వాళ్ళు అట్లా డిజైన్స్ అయిపడ్డారు, మనం ఇట్లా డిజైన్స్ అయిపడ్డాం. లైక్ డోంట్ వరీ అబౌట్ దట్, ఫామ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్, ఫామ్ చాలా ఇంపార్టెంట్ గైస్. మీకు నేను చెప్పింది అర్థమైనట్టుంది, ఎప్పుడు ఈగో లిఫ్టింగ్కి వెళ్ళకండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఈగో లిఫ్టింగ్కి వెళ్ళకండి. అరే వాళ్ళు అంత చేస్తున్నారు కదా మనమేంటి ఇంత చేస్తున్నాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే మన చుట్టూ జిమ్ మెంబర్స్ ఏం చేస్తున్నారో అవి చేసేస్తాం మనం. చూడండి, అబ్జర్వ్ చేయండి, అది మంచిదే, కానీ తెలుసుకోకుండా ఆ ఎక్సర్సైజ్ ఏంటి అనేది తెలుసుకోకుండా అది ఏ మజిల్ మీద పడుతుంది అని తెలుసుకోకుండా చేయడం అనేది అస్సలు మంచిది కాదనమాట. సో అలా అస్సలు చేయకండి. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ ట్రైనర్ని అఫోర్డ్ చేసుకోండి, లేదు అనుకుంటే జనరల్ ట్రైనర్ని కొన్ని రోజులు అడగండి, తను చెప్తారు. ఇంకా తర్వాత నుంచి మీకు ఒక ఐడియా వచ్చిన దగ్గర నుంచి మీరు యూట్యూబ్ అవన్నీ ఫాలో అవ్వండి. అండ్ ఆన్లైన్లో చాలా స్టఫ్ దొరుకుతుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పే వాళ్ళు ఉంటారు చాలామంది, ఆఖరికి నేను కూడా చెప్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటే దానికి మీకు యూస్ఫుల్ అయిన టిప్స్ మీరు తీసుకోండి, వాటిని ఫాలో అవ్వండి. ప్రతిదీ బ్లైండ్గా ఫాలో అవ్వకండి, మీకు ఏది వర్కౌట్ అవుతుంది మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది అన్నది చూసుకోండి. అండ్ యా అంతే. సో అండ్ మోర్ ఓవర్ అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, వార్మప్ చేయరు చాలామంది అండ్ స్ట్రెచ్చింగ్ అయితే అస్సలు చేయరు. వార్మప్ చేసినా సరే ఇంకా వర్కౌట్ చేసేసి వెళ్ళిపోతారు. చాలామంది చూస్తాను కదా స్ట్రెచ్చింగ్ అస్సలు చేయరు, నేను ఈ జిమ్లో చూస్తాను, నా ఫ్రెండ్స్ని కూడా చాలామందిని చూసేదాన్ని, స్ట్రెచ్చింగ్ అస్సలు చేసేవాళ్ళు కాదనమాట. బట్ స్ట్రెచ్చింగ్ పక్కాగా చేయాలి గాయ్, సో దట్ మీకు రికవర్ అవ్వడానికి అది హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ దాని తర్వాత చాలామంది ఏం చేస్తారు అంటే హాట్ షవర్స్ తీసుకుంటారు, అరే కొంచెం బాగుంటుంది కదా రికవర్ అవుతాం కదా అని చెప్పి. బట్ నేను కూడా స్టార్టింగ్లో అదే మిస్టేక్ చేశాను, హాట్ షవర్స్ తీసేసుకునేదాన్ని. కానీ హాట్ షవర్ కన్నా కోల్డ్ షవర్ తీసుకొని చూడండి గైస్, ఇంకా బాగా రికవర్ ఉంటుంది మజిల్లో, నేను అబ్జర్వ్ చేసిందైతే నేను చెప్తున్నాను. అండ్ చాలామంది ఇంకొక మిత్ ఉంటుంది ఏంటంటే, ఎంటీ స్టమక్ మీద వర్కౌట్ చేస్తే తొందరగా వెయిట్ లాస్ అయిపోతారు అట్లా అట్లా ఉంటాయి. మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, కాకపోతే కొంతమందికి అది వర్కౌట్ అవ్వదు అండ్ కొంతమందికి అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంతకుముందంతా అసలుకి ఏం తీసుకోకుండానే వర్కౌట్ చేసేదాన్ని, బట్ ఈ మధ్య నేను ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ ఎలా చెప్పాలి, లైక్ ఇంటెన్సిటీ పెరిగే కొద్దీ నేను చేయలేకపోతున్నాను అనమాట. కొంచెం నీరసం వచ్చేస్తుంది అండ్ వాటర్ అదంతా కూడా మధ్య మధ్యలో కొంచెం సిప్ చేసినా సరే నీరసం వచ్చేస్తుంది. సో నేనేం చేస్తాను అంటే బ్లాక్ కాఫీ తీసుకుంటున్నాను, నాకు అది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడే అంటే ఏం లేదు కదా, బ్రూ ఉంటుంది కదా అందులో వాటర్ వేసేసుకొని తాగేస్తున్నాను, నాకు అది బెటర్ అనిపిస్తుంది. కాకపోతే వెంటనే వర్కౌట్ చేయను, వస్తాను జిమ్కి వచ్చి అది తాగేసేసి కొంచెం జిమ్లో అలా కొంచెం సెటిల్ డౌన్ అయ్యి ఒక 15 మినిట్స్ అయిన తర్వాత అప్పుడు నేను వర్కౌట్ స్టార్ట్ చేస్తాను అనమాట. సో అట్లా చాలా డిఫరెంట్ వర్కౌట్ ప్రీ వర్కౌట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రోటీన్ పౌడర్ యూస్ చేసేవాళ్ళు ప్రోటీన్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు, మీకు నాలెడ్జ్ ఉండి మీరు తెలుసుకుని దాని గురించి యూస్ చేయరు. నాకు ప్రోటీన్ పౌడర్ గురించి అంత ఐడియా లేదు గైస్, సో నేను అందుకనే నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు. సో అండ్ చాలామంది నట్స్ తినేసి కూడా వర్కౌట్ చేస్తారు, అది కూడా చాలా మంచిది. కానీ ప్రీ వర్కౌట్ కన్నా పోస్ట్ వర్కౌట్ నట్స్ తీసుకుంటే చాలా బెటర్ అని నేను ఫీల్ అవుతాను. ప్రీ వర్కౌట్లో ఎప్పుడైనా సరే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ, ప్రోటీన్ అండ్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ కన్నా కొంచెం తక్కువ ఉన్నట్టు చూసుకోండి. అండ్ అలా తీసుకునేటట్టు అయితే మినిమం ఒక 45 మినిట్స్ టు ఒక
అంత గ్యాప్లో తీసుకోండి. సో నాకు తెలిసింది, నాకు నేను అబ్జర్వ్ చేసింది అయితే అది, బికాజ్ అంత హెవీ మీల్ కొంచెం కొంచెం చాలామంది కొంచెం హెవీగా తినేసేసి వెంటనే వర్కౌట్ చేస్తారు. అది అందరికీ వర్కౌట్ కాదు, బికాజ్ కొంతమందికి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అరే ఫుల్ హెవీగా స్టమక్ ఉన్నప్పుడైతే అసలు చేయకూడదు, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. నేను ఒకసారి ఇది ఫేస్ చేశాను. ఇంట్లో చాట్ మమ్మీ ప్రిపేర్ చేశారనమాట. చాట్ తినేసేసి ఒక 20 మినిట్స్లో వర్కౌట్కి వెళ్ళిపోయాను. అప్పుడు అసలు నా వల్ల అస్సలు కాలేదు, వెంటనే ఇంటికి వచ్చేసాను అనమాట. సో ఇలా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, సో ఇలాంటివి చేయకుండా ఉండండి. సో యా, వర్కౌట్ అయితే మినిమంలో 3 to 5 డేస్ వీక్కి చేసేటట్టు పెట్టుకోండి. ఇంకా మీకు టైం ఉంటే 6 డేస్ వర్కౌట్ చేయండి. అండ్ వర్కౌట్ స్ప్లిట్ పెట్టుకోండి, అంటే ఒకరోజు చెస్ట్ అండ్ ట్రైసెప్స్, బ్యాక్ అండ్ బైసెప్స్, సో ఇలాంటి స్ప్లిట్ పెట్టుకోండి. సో యా, ఇవి టిప్స్ అన్నమాట. సో నాకు తెలిసినవి, నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీలో నేర్చుకునేవి అయితే ఇవి. అండ్ చెప్తున్నాను కదా, డే 1 నుంచి ఇది ఒక పనిలా పెట్టుకోద్దు, ఇది ఒక రొటీన్లా పెట్టుకోండి, అంటే మీ డైలీ హ్యాబిట్లా పెట్టుకోండి. నేను కూడా ఇప్పుడు అదే అలవాటు చేసుకున్నాను. ఎన్ని పనులున్నా, ఏమున్నా, ఆఫీస్ నుంచి లేట్ అంతా వచ్చినా సరే అప్పుడప్పుడు తెలుసా గాయ్స్, నేను ఈవినింగ్ 7:30, 8 కూడా జిమ్కి వచ్చి నైట్ 10:30 వెళ్తున్నా. యాక్చువల్లీ ఈ మధ్య నేను ఈవినింగ్ టైమ్స్ వస్తున్నా జిమ్కి, ఎందుకంటే ఒకరోజు 1 or 2 డేస్ ఈవినింగ్ అయిపోతుందా, దాని తర్వాత నుంచి నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను లేచి చేయలేకపోతున్నాను జిమ్ అసలు. సో అందుకని అలా ఈవినింగ్ అయిపోతుంది. ఎప్పుడైనా ఒకరోజు రెస్ట్ డే బ్రేక్ తీసుకొని అప్పటి నుంచి మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేయాలి. అండ్ యా, నాకు తెలిసిన థింగ్స్ అయితే ఇవి గైస్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తూ ఉంటాను. సో ఈ వీడియో బిగినర్స్కి హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అయితే మటుకు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇంకా ఇలాంటి బ్లాగ్స్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కానీ లేకపోతే లైఫ్ స్టైల్ ట్రావెల్కి సంబంధించిన బ్లాగ్స్ కూడా మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ గైస్. బై బై.